హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు కలిసం పెట్టుకునేటప్పుడు కింద ప్లెయిన్గా పెట్టకుండా ఎలా పెట్టుకోవచ్చు అన్నది సింపుల్గా చూపిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రైస్ అన్నది వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు పర్టికులర్గా సర్కిల్ షేపే రావాలి అలా మాకు రాదు అని అనుకుంటే కనుక ఏదైనా ఒక పల్లెం బొమ్మలించి పెట్టి దాని రౌండ్గా కొంచెం బియ్యం అన్నది వేసామనుకోండి ఒక సర్కిల్ అన్నది వస్తుంది అప్పుడు ఆ మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో అందులో మీరు రైస్తో ఫిల్ చేసుకుంటే ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ వస్తుంది సో ఇలా అన్నది నేను పెట్టేసుకున్న తర్వాత ముందుగా నేను తమలపాకులు తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో లీవ్స్ ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు బట్ నేను టూ డిఫరెంట్ వేస్ అన్నది చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను తమలపాకులు తీసుకొని చేస్తున్నాను వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి సింపుల్ డిజైనే కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది కదా అని చేశాను ఇక్కడ వచ్చేసి నేనైతే గ్లాస్ పెట్టుకున్నాను ఎందుకంటే మాకు కలషం లేదు కాబట్టి ఒక గ్లాస్ పెట్టి దాని మీద కోకోనట్ పెట్టి మీకు ఏదైతే సమోసా ఫోల్డ్ చూపించానో అది పెట్టాను పెట్టిన తర్వాత బ్యాంగిల్స్ అన్నది ఇలా పెట్టి చామంతి పూలు జనరల్గా మనం పూజ అన్నాక ఎక్కువ ఫ్లవర్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం అందులో కొన్నిటికి కాళ్ళు ఉంటాయి ఉండకపోతాయి కాడలు దేనికైతే లేవో అవి ఇలా దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కాడలు ఉన్నవన్నీ మనం దేవుడు బొమ్మలకి వాటికి పెట్టేస్తాం కదా సో లేని వాటికి మీరు ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ మోడల్ అంటే సింపుల్గా టైం పర్వాలేదు తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసి వదిలేయచ్చు లేదు ఇంకొంచెం టైం ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను మ్యాంగో లీవ్స్ని నేను యూజ్ చేస్తున్నాను మళ్ళీ దీని మీద ఈ లీవ్స్ యూస్ చేస్తే బాగోదు అంటే డిఫరెంట్ షేప్ కనిపించాలని సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ కలశాన్ని ప్లేస్ చేసేసి ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ పెట్టాను అంటే డబల్ కాంబినేషన్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఎలా చేశాను బట్ రోజ్ ఫ్లవర్స్ అయితే స్టెమ్స్ తీసేసి నా దగ్గర లేవు సో మామూలువే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి తోరణం ఎలా చేసుకోవాలి అంటే జనరల్గా లేడీస్ రెడీ అయ్యేటప్పుడు శారీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఎలా వేసుకుంటారు సో కలశానికి కూడా మ్యాచింగ్ తోరణం ఉంటుంది కదా అని ఇలా మ్యాంగో లీఫ్ అన్నది తీసుకొని పైకున్న స్టెమ్ నేను కొంచెం కట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటి అంటే లీఫ్ కట్ చేసేటప్పుడు త్రీ ఫోర్త్ ఆఫ్ ద లీఫ్ అన్నది కట్ చేసేయాలన్నమాట అప్పుడే ఎగ్జాక్ట్ షేప్ అన్నది వస్తుంది సో చూసారు కదా ఇలా వచ్చింది అండ్ ఇందులో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉందండి ఫస్ట్ ఏం చేశాను రెండు కట్ చేసిన తర్వాత ఒక దాని వైపు నుంచి ఒకటి తిప్పేసిన తర్వాత మిగిలిన కాడ ఏదైతే ఉందో నేను ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫ్లవర్ అన్నది పెడుతున్నాను ఇలా ఫ్లవర్ పెట్టేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు మేబీ ఈజీలీ పెట్టలేకపోవచ్చు సో దానికి కూడా నేను ఒక ఈజీ మెథడ్ మళ్ళీ ఇలాంటిది నేను ఒకటి చేసి చూపిస్తాను ఇలా అవ్వని వాళ్ళకి ఏంటంటే మీరు పిన్ కొట్టుకోవాల్సి ఉంటుంది సో ప్రతి దానికి పిన్ కొట్టే కంటే ఒక ఈజీ మెథడ్ అన్నది చెప్తాను దీనికి కూడా ఏంటంటే లీఫ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ద లీఫ్ అన్నది మనం కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేయకూడదు వన్ ఫోర్త్ కట్ చేయకూడదు త్రీ ఫోర్త్ కట్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ షేప్ అన్నది వస్తుందనమాట సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఫ్లార్ అన్నది తీసుకుంటున్నాను చామంతి పువ్వు ముందు ఫ్లార్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత కాడని ఇన్సర్ట్ చేస్తే అది ఫిక్స్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం స్టేపుల్ కొట్టకపోయినా కూడా కదలకుండా ఉంటుంది సో చూసారు కదా మీరు చేసేటప్పుడు అయితే ఈ టిప్ కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ కాంబినేషన్ ఏదైతే చెప్పానో ఇక్కడ కూడా నేను రోజ్ అండ్ చామంతులు అన్నది యూజ్ చేశాను అనమాట అండ్ ఇది కూడా రెండు విధాలుగా డెకరేట్ చేసుకోవటం ఎలా అన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా లైన్గా ఆల్టర్నేటివ్గా పెట్టుకొని ఊన్ సహాయంతో డైరెక్ట్గా మనం తోరణం కింద కట్టేసుకోవచ్చు మామిడి తోరణం కూడా మనం కట్టుకుంటూ ఉంటాం కదా జస్ట్ లీఫ్ని వెనక్కి తిప్పి తర్వాత మనము ఒక దారంలోకి కానీ ఓనుకు కానీ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవచ్చు లేదు సైడ్ వాల్ హ్యాంగింగ్ లాగా మీకు ఏమన్నా కావాలి అంటే దేవుడి దగ్గర వాటి దగ్గర మనం పెట్టాలి అంటే అది ఏం చేయాలంటే ఒక కలర్ ఏదైతే ఉందంటే రోజు కానీ చామంతి కానీ మీకు ఏదో నచ్చితే ఫస్ట్ అది తీసుకొని ఆ కర్వ్ ప్లస్ రెండో ఫ్లార్ తాలూకా ఎండింగ్ రెండు కలిపి కనుక పిన్ చేసుకుంటే మనకి సైడ్ వాల్ హ్యాంగింగ్స్ అన్నది ఈజీగా రెడీ అయిపోతాయి సో చూసారు కదా ఒకటి ప్రిపేర్ చేసుకుంటే టూ టైప్స్ అన్నది మనం చేసుకోవచ్చు సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూసిన వాళ్ళకి కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇంకా షేర్ చేసుకోండి అండ్ ముందు చెప్పినట్టుగా మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు పైన కనిపిస్తున్నదే నా ఇన్స్టా ఐడి సో మీరు నన్ను దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు